గ్రేటర్ హైదరాబాద్లో అర్ధరాత్రి మరోసారి కొండపోత వర్షం కురిసింది నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది అమీర్పేట్ పంజాగుట్ట బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ కోటి అబీడ్స్ నగర్ ఎల్బీనగర్ హయత్నగర్ నారాయణగూడ పాతబస్తీ యాకత్పుర మల్లేపల్లి వంటి అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి పాతబస్తీ యకుత్పుర మల్లేపల్లిలో భారీ వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి వరదలో జంతువులు చిక్కుకున్నాయి కొన్ని జంతువులు కొట్టుకుపోయాయి రహదారులు నదులను తలపించాయి బేగం బజార్లో ఇల్లు షాపుల్లోకి వర్షనీరు చేరుకుంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సామాగ్రి నిత్యావసర వస్తువులు నీట మునిగిపోయాయి దీంతో బాధితులు కన్నీరు మునీరిగా విలపించారు అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మోకాల్లోతూ నీరు నిలిచింది దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టారు భారీ వర్షాలతో హైదరాబాద్లోని జలాశయాలు నిండికుండలా మారాయి జంట జలాశయాల్లోనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో అధికారులు రెండు వేల నూట పద్దెనిమిది క్యూసెక్ల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో పూర్తి స్థాయిలో నీరు చేరుకుంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు సమీప ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ వర్షానికి ముసారాంబాగ్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుంది ముసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు టోలీ చౌక్లో నదీం కాలనీ నీట మునిగింది వికారాబాద్లో పన్నెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో తాండూర్ వికారాబాద్ పరిగి వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి